విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో రేపు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ఆదిప్రాజు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు నియోజకవర్గం పరిధిలో సుమారు 10,000 మంది పైచిలుకగా పట్టా పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరియు మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొంటున్నారని, టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ మరియు ఇళ్ల పట్టాలకు సంబంధించిన హామీ పత్రాలు అందజేస్తామని అన్నారు. నిజంగా ఈ నూతన సంవత్సరంలో ఈ పెందుర్తి నియోజకవర్గం ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ని రీచ్ అవి ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టి పెట్టగానే మరి రేపు అనగా 2వ తారీఖున మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ పెందుర్తి నియోజకవర్గంలో మరి టిట్కో కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, అలాగే హౌసింగ్ స్కీమ్ ద్వారా సుమారుగా 7,000 మందికి మరి వాళ్ళ సొంత గృహాలు కల్పించేటువంటి అవకాశం, వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి పెందుర్తి నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే రూరల్ ప్రాంతంలో 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాంతో సమానంగా వాళ్ళ అర్బన్ ప్రాంతంలోని కూడా వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి శాంక్షన్ కాపీస్ అన్నటువంటివి రేపు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలు గౌరవ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. నిజంగా ఇంతకన్నా ఒక పండుగ వాతావరణం ఇంకా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో చెప్పాను, పూర్వం ఋషీశ్వరులు యజ్ఞం చేస్తుంటే మరి రాక్షసులు వచ్చి దాన్ని భగ్నం చేసేవారంట. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఇల్లు కానీ ఇల్లు స్థలం కానీ లేకుండా ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడితే మరి దాన్ని కోర్టుల్లో స్టేలకి వెళ్ళి ఎన్ని విధాలుగా దీన్ని అడ్డుకుంటున్నారో ఈ టీడీపీ రాక్షసులు అంటున్నది కూడా ప్రజలు తెలుసుకోవాలి. కాబట్టి రేపు కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం శాంక్షన్ లెటర్ అంటున్నది రేపు ఇవ్వడం జరుగుతుంది. టిట్కో హౌసెస్కి హౌసింగ్ స్కీమ్స్కి అయితే పూర్తిగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి ల్యాండ్ ఎక్విజిషన్ మీద మరి కోర్టులో స్టే ఉంది కాబట్టి అది క్లియర్ అవగానే వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఆ భూమిని స్వాధీనపరచడం అవుతుంది. ముందుగా వాళ్ళకి ఒక హామీ పత్రంగా మరి రేపు ఒక వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేట్ లాంటిది రేపు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు తెలియజేస్తుంది.